தம்புனு பிரபாஸ் அந்த எடுத்துனோ பிரபாஸ் நான் எடுத்துட்டேன் తెలంగాణ బతుకమ్మలందరికీ దండాలు వేదిక మీద ఉన్న పెద్ద బతుకమ్మలకు ఇక్కడ ఉన్నటువంటి అంతకన్నా పెద్ద బతుకమ్మలకు అందరికీ దండాలు జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు జై బహుజన బతుకమ్మ ఈ గవర్నమెంటల్ మీటింగ్ పెడితే పంచాయతీ ఉంటుంది ఏం మాట్లాడే అర్థం కాదు అందరు లైటర్ మూమెంట్ తీసుకోరు వేదిక మీద ఉన్నారు కావచ్చు అందరు కానీ పెద్ద పంచాయతీ ఉంటుంది కానీ ఆ పెద్ద పంచాయతీ చాలా సులభం చేసింది వాణి మేడం గారు ప్రిన్సిపాల్ సెక్రటరీ గారు రూమ్ లో కూర్చున్నప్పుడు అన్నది ఆటతోటి ఆలోచన ఉండాలనే ఇది ఇట్లా పెట్టినాము అన్నది ముఖ్యమంత్రి గారు చర్చలు జరిగినప్పుడు ఆలోచన చేయాలి ఈ ఈ బతుకమ్మ ద్వారా ఆలోచన చేయాలని చాలా నాకు ఇక నేను ఫ్రీ అయిపోయినా సరే ఆలోచన అని ఇప్పుడు మేడం మాట్లాడారు మా ప్రజాయుద్ధ శటగ్ని శటగ్ని అంటే తెలుసా మా అన్న మంచిగా చెప్తారు ఇక నాకన్నా తెలంగాణ బొడ్రాయి కల్చరల్ బొడ్రాయి మా మామిడి హరికృష్ణ అన్న కల్చరల్ బొడ్రాయి తెలంగాణకి ఏదైనా ఉన్నదంటే నిర్మోహమాటంగా చెప్పొచ్చు ఇవాళ ఈ మాత్రం ఇక్కడ ఇట్లా కూర్చున్నారు గ్రామాలలో అటో ఇటో మన కలలిగిన బతుకుతున్నాయంటే ఎక్కడో ఊర్లో ఉన్నటువంటి భాస్కర్ కు బిస్మిల్లా ఖాన్ అవార్డు కావచ్చు ఒగురవికి అవార్డులు వస్తున్నందుకు ఈ కళను అక్కడ దాకా తీసుకోపోగలిగారు ఎప్పటి నుంచో కళలు ఉన్నాయి ఇక్కడ కానీ అవార్డులు ఇటువంటి వచ్చి కళలు ఉన్నదాన్ని బయటికి తీసుకొచ్చే దాంట్లో నిష్ణాతుడు దిట్ట అందుకే మా మామిడి హరికృష్ణ అన్న బొడ్రాయ్ బొడ్రాయ్ అని చెప్తున్నా అయితే ఆలోచనను ఆచరణ ఎట్లా ఎట్లా చేయాలి మరి ఆచరణ కూడా కావాలి కదా ఉట్టిగా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలి అని సపర్లు కొట్టుకోవడం ఓడు కాదు కదా సమస్యలు చెప్పుడు కాదు ఆచరణలో కూడా ఆలోచన చేయాలనేది నేను నాదైన దాంట్లో ఒక రెండు మూడు అంశాలలో చెప్తా మా అక్క మాట్లాడుకుంటే చెప్పింది ఇప్పటిదాకా తల్లి అమ్మ బతుకమ్మలో అమ్మ ఉన్నది సృష్టికి మూలం అమ్మ బ్రహ్మను కన్నా తల్లి కూడా అమ్మేరా అని మా పోతన కూడా గట్టినే చెప్పిండు అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడు బుచ్చినయమ్మ తన్నులో వేల్పుల మనమ్ముల నుండడి దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అన్నని చెప్పిండు ఆ ముగ్గురు అమ్మలు చెప్పుకుంటా కూడా మళ్ళీ అందకన్నా పెద్ద కూడా పెద్ద కూడా అయ్యా ఆయన ఇక్కడ చెప్పలే మళ్ళీ తన అదే చెప్పింది కానీ ఇంత పెద్ద అమ్మ సృష్టికి మూలమైనటువంటి అమ్మ ప్రతిరోజు ఈ దేశంలో 86 మంది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి సంబంధించినటువంటి డేటా చెప్తున్నా నేను 86 మందిని రికార్డులో ఉన్నటువంటి రికార్డుకి ఎక్కిన వాడు చెప్తున్నా 86 మంది ఆడబిడ్డలు ప్రతిరోజు రేపుకు గురవుతున్నారు ఈ దేశంలో అని చాలా అవమానంగా చెప్పుకుంటున్నాను వేదిక మీదకెళ్ళి బాధతో చెప్తున్నా అది రికార్డు అయినాయి రికార్డు కాకుండా ఇంక ఎన్నున్నాయో ఇక్కడనే ఆచరణ వస్తుంది కడుపుల్లే చంపుకుంటారు గత 20 ఏళ్ళ 2000 నుంచి 2019 వరకు దాదాపు 10 మిలియన్ల మందిని ఆడపిల్లలు గర్భంలో ఉంటే అంటే దేవుళ్ళని ఎక్కువ పూజించేటువంటి ఈ దేశంలో ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి మొదలు పెడితే కింది దానికి వస్తే మీరు ఎక్కడ పోయినా కానీ దేవతలే ఉంటారు అమ్మలే ఉంటారు ఆడోళ్ళే దేవతలు కానీ ఇక్కడ కడుపుల్లే పుట్టబోయే బిడ్డల్నే లోపటనే చంపుతున్నారు 2000 నుంచి 2019 సంవత్సరం లోపట 10 మిలియన్ల ఆడబిడ్డలు గర్భంలో ఉంటే మా ఈ భూమి మీద పుట్టే అర్హత వీళ్ళకి లేదని దేవతలుగా పూజింపబడుతున్నటువంటి దేశంలో ఆడబిడ్డల పరిస్థితి ఇట్లా ఉన్నది అని చెప్పదలుచుకున్నాను మీకు ఎక్కడ మీరు ఏ ఊర్లో పోయినా కానీ ఏ ఇక్కడ మీరు గ్రామాలలో ఎక్కడ పోయినా కానీ గ్రామ దేవతలు 7 సిస్టర్స్ పోషమ్మ పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ సిబ్బి పూల నడుమ గౌరమ్మరా ఆడబిడ్డల జాడ బతుకమ్మరా తమ్ముడు పాట పాడుకుంటా వినిపించింది విమలక్క ఈ బతుకమ్మలు ఆడేటి ఏ చెరువు కట్టకు పోవాలంటే ఆడెవరుంటారు చెరువు కట్ట కడ మైసమ్మ ఊరికి రక్షణ ఎవరంటే పొలిమేరమ్మ పోలేరమ్మ మా వైద్యం చేయాలంటే ఎవరు పోషమ్మ యాప చెట్టు కిందనే ఉంటే తల్లి ఇవన్నీ ఊర్లల్లో కూడా ఊరికి రక్షణ దేవతలైనా ఎవరైనా ఏదైనా కానీ మళ్ళా అగైన్ ఈ 7 మంది అందరూ ఆడవాళ్ళే ఏ ఊర్లలో పోయినా అవమానపడేది బగ్గ తాగొచ్చి
రోజు పిల్లని గొట్టుడే ఉంటది. ఇయాల రేపటి మా చెల్లె చెప్పిందిగా గంజాయిలు బయటి మందు సీసాలు తీసి తాగి వస్తే అది వానికైతే వాయు వర్ష లేకుండా బూతులు మాట్లాడి ఆఖరికి తల్లిదండ్రులు కొట్టేసి పరిస్థితి కాడికి కూడా వచ్చింది. ఇలా హైదరాబాద్లో మొన్న గాంజాయి తాగి తండ్రిని చంపిండు. నేను మంచిర్యాల పోయినా మీటింగ్లో ఓ సాల్తీ ఆయన గాడి ముచ్చట చెప్తున్నావు మా ఊళ్ళో కూడా తల్లిని చంపిండు కూడా అని చెప్పిండు నాకు. అది ఎటు పోతున్నది ఇది అంటే తల్లి లెక్క పూజించేటువంటి ఈ భూమి మీద ఎందుకు జరుగుతుంది? అది భారతదేశంలో మళ్ళీ ఎక్కువ మన మన దగ్గరనే చాలా అవమానకరమైన పరిస్థితి ఇది. వనరులు ఇప్పుడు బతుకమ్మ పాటలు అంటే ఉట్టి పాట సాహిత్యమే కాదు, ఇంతకుముందు చరిత్రలు ప్రతి బతుకమ్మ పాటలో చరిత్రలు గొప్ప గొప్ప వాళ్ళే ఇవన్నీ వచ్చినాయి, దేవతల చరిత్రలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అక్క తీసుకొచ్చేటువంటి సమస్య ఏంటంటే గతంలో కూడా ఈ 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఏమేం సమస్యలు అన్నారో నేను కూడా ఆచరణల కాడికి వచ్చినప్పుడు విజ్ఞప్తి చేయదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు దామగుండాల సల్లగుండాల అని దామగుండాల సల్లగుండాల అనే థీమ్ పట్టుకొని వచ్చింది ఈసారి. మేము నిన్న పోయిన వాడికి దామగుండాల కాడికి పోయినాం. గండాలు సుడిగుండాలను తట్టుకొని నువ్వు ఎట్లనన్నా ఇక్కడ వెలవాలి, ఈ అడవి ఇక్కడనే పచ్చ ఉండాలి, ఈ అడవి సృష్టికి తల్లి లాంటిది, వర్షాలు పడాలి, ఆడికెళ్ళి వాగులు వంకులు వారాలి, కింది దాకా రావాలి, హైదరాబాద్కు నీళ్ళు ఇవ్వాలి అని. మరి దాన్ని కాపాడాలి కదా. నేను నిన్న చెప్పినాడా మీటింగ్లో చెప్పిన, నేను చిన్నప్పుడు ఇనేది మా దగ్గర ఊరంగల్కి వెళ్ళి ఎవరన్నా పెళ్లి సూపులు కావాలంటే ఆడపిల్లలు మొహపొరగాలని ముఖ్యంగా ఆడపిల్లలను హైదరాబాద్ పంపించేది. మా ఊళ్ళు సుట్టపూలు ఉన్నారా దూరం సుట్టపూలు ఎవరు ఉన్నారా అంటే యాడ్నో దగ్గర చూసి పంపించేది. పంపించేది వచ్చిన ఒక 4 రోజుల తర్వాత పోయంగానే అంతకుముందు కాదన్నాడు కూడా, అరే గింత మంచుకున్నది నాకు అంతకుముందు తెలియకపాయ, ఈ పిల్ల గింత మంచుకున్నదా, ఆ పిల్ల అయితేనే చేసుకుంటా నేను లేకపోతే చేసుకున్నాను. అంటే ఏమైంది ఇంతలా అంటే హైదరాబాద్ నీళ్లు పడ్డాయి బాగా ఆ పిల్లకు అని. హైదరాబాద్ నీళ్ళు ఎందుకు పడ్డారు, మంచిగా మంచిగా తయారైంది ముఖం అంత మంచి కళ మంచిగున్నది ఇప్పుడు అని. ఏంటంటే హైదరాబాద్ నీళ్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి అంటే అనంతగిరికి వెళ్ళి వస్తాయి, ఆ గుట్టల ప్రాంతంలోకి వెళ్ళి ఇక్కడ దానికి వచ్చిన కాబట్టి గండిపేట నీళ్లు, ఆ నీళ్లు తాగినా ఆ నీళ్ళతో స్నానం చేసినా కానీ మనిషి మంచిగా ఉల్లాసవంతంగా శారీరకంగా కావచ్చు మానసికంగా మంచిగా అవుతాడు అనేది ఒక నానుడి ఉండే. ఇవాళ పోయినాయి అన్ని పోయినాయి కానీ అనంతగిరి కహవా ఏక్ లక్క దవాన్ కాలేడ గాలే చాలు ఒక 1 లక్ష రూపాయలు అవి విలువ చేసాయి. ఇలా 1 లక్ష అంటే చిన్నది కావచ్చు అప్పుడు చాలా పెద్దది. ఏక్ లాక్ మరీజోన్ కవి దవా అని చెప్పాను ఇట్లా కూడా అనేది. నాకు తెలిసి ఈ దేశంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆయుర్వేద లక్షణాలు ఉన్నటువంటి గుణమున్నటువంటి మెడిసినల్ గుణమున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో అది దామగుండాల దాని పరిసర అడవి ప్రాంతం ఉన్నదో ఒక అంత ఉన్నది. 138 రకాల మూలికలతోటి మూలికలు ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి రోగాలు వస్తే బీమారులు వస్తే మానేటువంటి ఆ మూలికలు అక్కడ ఉన్నాయి. నాకు తెలిసి ఒక నేవీ కేంద్రం కాదు అక్కడ, ఒక పెద్ద రీసెర్చ్ సెంటర్ పడాలి అక్కడ దామగుండం దగ్గర. రీసెర్చ్ సెంటర్ పడి ఏ మూలికలల్లో ఏ గుణం ఉన్నదో గది చూపించే ప్రయత్నం జరిగితే బాగుంటుంది, ఆచరణలో మంచి ఉంటుంది అని చెప్పని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఉట్టిగా కాదు ఇప్పుడు ఈ బతుకమ్మ తీసుకొని ఊర్లలో పోతున్నాం. నేను అనుకుంటున్నా ఈ ఆలోచన స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఒక్కొక్క పువ్విన్లా ఒక్కొక్క బాంబై పేలుతుంది. ఆలోచనతో కూడినటువంటి బాంబు అంటే ఆయనతో సుధీల్ బాంబులో దీపాలు కాల్చిన బాంబులు కాదు సుమా, ఆలోచన బాంబులుగా కాబోతున్నాయి ఇవి. మంచి చర్చ, చాలా స్వాగతించదగినటువంటి చర్చ ప్రభుత్వం తీసుకొచ్చి ముంగట పెట్టింది. ఏ పేర్లు ఎక్కడ చూసినా ఏం చూసినా మైదాన్ మనుషుల పేర్లు. జీజస్ను కూడా మేరీ సన్ అంటారు. జీజస్ తండ్రి పేరు ఎవరైనా ఎరికనా? జీజస్ తండ్రి పేరు ఎవరికైనా నేర్కుంటుందా? చాలా మంది తెలియదు. కానీ ఎవరి పేరుతోనే మేరీ సన్ అంటారు, తల్లి పేరుతోనే చెప్తారు. ఏ ఫర్మాగయే ముస్తఫా హక్ ప్యారే కే ఫెర్దోజ్ హే మాకే కదమోంకే నీచే అంటాడు ప్రాఫిట్ మహమ్మద్ చెప్తాడు. తల్లి పాదాల కింద స్వర్గం అంటే ఎక్కడ ఉంటుందిరా అంటే తల్లి పాదాల కింద ఉంటుంది అని చెప్తాడు. అంటే అటువంటి తల్లిని ఆ తల్లిని కాపాడుతున్నటువంటి నేచర్ను కూడా బొంద పెడుతున్నారు ఇక్కడ మన దేశంలో. ఇది ముఖ్యంగా ఈసారి తీసుకున్నటువంటి ఈ 2 అంశాలల్లో ఒకటి ఆడవాళ్ళ సమస్యలు కావచ్చు, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ కావచ్చు, రెండోది దామగుండం, ఈ రెండింటి మీద ప్రభుత్వం ఉక్కుపాదం పెట్టి ఉక్కుపాదం ఎక్కడ కూడా ఇంత చిన్నగా క్రైమ్ ఎక్కడన్నా ఆడవాళ్ళ మీద కనుక జరిగితే తొక్కిపడేసేయాలి. దీంతో పాటు
నైతిక విలువలతోని కూడినటువంటి విద్యా వ్యవస్థను తెలంగాణలో తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు చెప్పిరు తీసుకొస్తామని కానీ కొద్ది ఆలస్యం అవుతుంది అనిపిస్తుంది. నైతిక విలువలతోని కూడినటువంటి పేదోళ్లకు అందుబాటులో ఉన్నటువంటి విద్యను ఈ సమాజాన్ని సమాజ శ్రేయస్సును అర్థం చేసుకొని ముఖ్యంగా ఏ ఇంట్లో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులను గౌరవిస్తే ఆ ఊరందరిని గౌరవిస్తారు, ఆ ఊరు గౌరవించబడితే దేశం మొత్తం కూడా గౌరవించబడతారు, గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయికి మనం పోతాం. ఇలా పరిస్థితి ఎట్లున్నదంటే స్వగృహే పూజ్యతే మూర్ఖ, స్వగ్రామే పూజ్యతే ప్రభు, స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వస్వ పూజ్యతే. విద్యా విజ్ఞానవంతులు కావాల్సినటువంటి దగ్గర మన దగ్గర బాధతో మళ్ళీ చెప్తున్నా మూర్ఖులు దుర్మార్గులు క్రైమ్ సైడ్ ఎక్కువయ్యేటువంటి క్రైమ్ రేట్ ఎక్కువ తీసుకుపోతున్నారు. కాబట్టి ఇటువంటి వాటితోటి పుట్టుగా మొన్న ఒక మా ఆడబిడ్డ మాట్లాడుకుంటా నేను టీవీలో విన్నా, బతుకమ్మ అంటే మాకు డ్రెస్సులు, ఫుల్ డ్రెస్సులు, కలర్ కలర్ల డ్రెస్సులు, డీజేలు డ్యాన్సులు అట. పాపం తెలియదు వెంటనే డీజే డ్యాన్సులు కాదు, దామగుండాల డిబ్రీస్ కంపెనీలు, ఇగో వీటి మీద చర్చ జరగాలి. ఏం జరుగుతున్నది సమాజంలో, మంచి ఎక్కడ ఉన్నది, చెడెట్లున్నది, ఏ సాహిత్యంలో ఏమున్నది, ఎవరి మాటలో మర్మం ఏమున్నది, ఏ నాయకుని వెనకాల ఏమున్నది, ముంగటేం చెప్తున్నాడు, ఇటువంటి అన్ని కూడా పరిగణనలోకి తీసుకునేటువంటి మానసిక స్థితి. నేను చెప్తున్నది 70 ఏళ్లలో ఎవరికి ఆడొక రీసెర్చ్ సెంటర్ పెట్టాలనే ఆలోచన రాలేదు. అటువంటి ఆలోచనలు వచ్చి నేను అనుకుంటున్నా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇక్కడ ఉంటే దాన్ని అమెరికా చేతులు కనుక ఇటువంటి దామగుండాల అనంతగిరి అడవి కనుక అమెరికా చేతిలో ఉంటే వాడు ప్రపంచం మొత్తం ఇది ఒక పెద్ద వింత, వీడికి అందరు వచ్చి చూసిపోవాలన్నట్టుగా దాన్ని తయారు చేసి పెడుతుండే. నువ్వు సార్ అమెరికా వెళ్ళి చూసినాడు, మట్టిని కూడా మార్కెటింగ్ చేస్తాడు, ఇసుకను కూడా మార్కెటింగ్ చేస్తాడు. పర్యావరణం కూడా నాశనం అవుతున్నది, చెరువులు కుంటలు అంటున్నారు కదా, తాడి చెట్లు పోయినాయి, మొత్తం బయటి దేశం అటువంటి కంపెనీలు వచ్చి ఏం ఏం వెనుక ఏమున్నదో మర్మం ఏమున్నదో, ఈదులు పోయినాయి, తాళ్ళు పోయినాయి, ఉపాధులు ఉన్నాయి కదా, వృత్తులు పోతున్నాయి, ఉపాధులు పోతున్నాయి. చెరువు కట్ట మీద చెరువు కట్టకు నల్ల తుమ్మలు మంచిగా గట్టిగా బలం ఇచ్చేటువంటి ఏర్లతో బలం ఇచ్చేటువంటి నల్ల తుమ్మలు పోయినాయి, మేకల నేడ మేపాలో తెలుస్తలేదు. కుమ్మరి వాముల తుమ్మలు మొలిసెను, కమ్మరి కొలిమిన దుమ్ము వేరెను, పెద్దవారి సా ముద్దువారినది సాలెల మగ్గం సడుగులిరిగినాయి, చేతి వృత్తులా చేతులిరిగినాయో, మా పల్లెల్లో నా చేతి వృత్తిలా చేతులిరిగినాయో. చేతి వృత్తులు మొత్తం నాశనం చేసి పడేసారు కంప్లీట్గా. రక్షణకు వచ్చేటోడే లేడు. 23 కోట్ల మంది భారతదేశంలో వలసలు పోతున్నారు పల్లెలు వదిలి, మొన్న చూసినాం కదా మన కోవిడ్ వచ్చినప్పుడు. సో విధ్వంసం జరుగుతున్నది. మా ఊరు ముచ్చర్ల, మా ఊరు పేరు ముచ్చర్ల, అన్ని ఊర్లను ఇట్లనే మీరు కంపేర్ చేసుకోవచ్చు. 3 చెరువులు, 30 కుంటలు, 300 బాయిలు, లేనన్నోడు ఎవడన్నా రాన్రాబాయ్ రాను, మీసమున్నోడు ఎవడ ఉంటే మా ఊరికి రాని చూపిస్తామని మా తాతలు చెప్తుండేనట. మా ఊరోళ్ళు కూడా అట్లా చెప్తుండే, ఇలా పోయినాయి మా ఊర్లో చెరువులు పోయినాయి, ఒకటేదో మిగిలింది, 30 చెరువులలో 3-4 కుంటలు మిగిలినాయి, మొత్తం నాశనం బట్టి చేశారు. మళ్ళీ జనాభా పెరుగుతూనే ఉన్నది, భూ అది ఇంటనే ఉన్నాం కదా, గుట్టలు కొడుతున్నారు, కొండలు గుట్టలు కొట్టి అనకొండలు తయారైనరు. ఈ అనకొండలు ఎవరు, కరీంనగర్ మా విమలక్క, అక్కడ కూడా కరీంనగర్ గుట్టల వ్యతిరేకంగా కూడా గుట్టల విధ్వంసానికి వ్యతిరేకంగా కొట్లాడినరు. ఇవన్నీ కూడా జనం, ఆ గుట్టలు ఉంటేనే మనకు వర్షాలు పడతాయి, వ్యవసాయం ఉంటుంది, నీళ్ళు ఏమైనా తాగుతాం. మావోడు నిన్న పరిగిలే చెప్తాడట, వీళ్ళంతా దేశద్రోహులు భయ అని చెప్తాడట, ఏది దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ దేశద్రోహులు అని చెప్తారట. ఈ దేశము, దేశం గురించి ఈ దేశ సైనికులు కూడా అన్నం పెట్టారు. అయితే ఒక గిలాసల నీళ్లు లేకపోతే ఒక బాటిల్ నీళ్లు విలువ ఏందో బార్డర్లో ఉండి కొట్లాడే సైనికునికి తెలుస్తుంది దాని విలువ ఏందో. ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్ళొస్తాయో, ఎడార్ల తిరిగే రాజస్థాన్ పొంట బార్డర్లో ఉన్న వాళ్ళకు తెలుస్తుంది, మాకు కూడా తెలుసు, మేము దాని గురించి వద్దంటలేం, ప్రాజెక్టు గురించి వద్దంటలేం, కానీ కావాలని అదే జాగాలో ఎందుకు పెట్టాలని క్వశ్చన్ చేస్తున్నాం మేము గంతనే. ఎందుకు గదే అనంతగిరిలో ఎందుకు పెడుతున్నారు? ఇంకొక మాట నేను ప్రభుత్వం దృష్టికి వినమ్రంగా మనవి చేసేది ఏంటంటే, ఇలా మీరు కోట్లు 100 కోట్ల రూపాయలు పెట్టి మీరు క్లీన్ చేస్తున్నారు కదా, అసలు సోర్సే గుండెనే ఆపుతున్నారు, గుండే అనంతగిరి. ఆక్సిజన్ ఇచ్చేటువంటి తెలంగాణకు ఆక్సిజన్ నిధి, తెలంగాణకు గుండెకాయ అయినటువంటి అటువంటి అనంతగిరి కొండలు అక్కడి దాన్ని విధ్వంసం చేసుడు అనేది మాకు జర నచ్చలేదు. కనుక ఆటతో పాటు ఆలోచన అని మేడం చెప్పింది, ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నాం మేమేంటంటే, ఒక స్వచ్ఛమైన మనస్తోని
నేను మనవి చేస్తున్నా ఏందంటే ఆచరణలో నువ్వు దామగుండాల పాట ఈశ్వరు విమలక గారు అందరం ఉట్టిగా మాట్లాడుకుంటే ఉన్నది ఏ మస్తు చూసిండు భయ్ భుజం చేసిండు మస్తు మా ఇంటికి అన్ని ఫంక్షన్లకు వస్తాడని ఏం లేదు ఒరిగేది ఉండదు పీకేది ఏముంటుంది అందుకనే ఏమైనా ఉపయోగం జరిగితే నేను విజ్ఞప్తి ఏంటంటే నేను క్రిటిసైజ్ చేస్తానని చెప్తలేను నేను ఇప్పుడు మీరు గౌరవించి ఇక్కడ పెట్టిన చర్చ స్వాగతించదగిన చర్చ నేను ఇది కూడా చెప్తున్నా స్వాగతించదగిన చర్చ ఎందుకంటే జరగలే గత 10 సంవత్సరాలు వాస్తవంగా కూడా విమలక తెలంగాణ పెద్ద బతుకమైనటువంటి విమలక్కనే ఏ నాయకులైతే వాళ్ళ ఇండ్ల కాడికి పోయి తనను కూర్చొని తన బయటికి వెళ్ళేదాకా చెప్పులు వేసుకునేదాకా బూట్లు వేసుకునేదాకా బయట కూర్చున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు హరిశ్రావాసంటి వాళ్ళు తెలంగాణ రాగానే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టారు అటువంటి దుర్మార్గుల ఉన్నటువంటి తర్వాత పాలన పోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అట్లీస్ట్ దీన్ని చర్చకు తీసుకొస్తుంది మా బోటలను పిలిచిరు కనుకనే మేము ఏదో ఒకటి అయితే మాట్లాడతాం ఉట్టి పోతామా ఉన్నది ఒకటి జనం తరఫుకి వెళ్ళి అయితే మాట్లాడాల్సింది కదా ఈ విధ్వంసాన్ని ఆపేటువంటి ఆచరణ కూడా ప్రభుత్వాలు చేయాలే సమాజం కూడా చాలా బాధతో చెప్తున్నా చాలా ఊర్లు కొన్ని వందలాది ఊర్లు తిరిగినా తిరుగుతూనే ఉన్నాం నా లెక్క చాలా మంది కూడా తిరుగుతున్నారు ఈ వేదిక మీద ఉన్నోళ్లకు ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అంటే ప్రజా సమస్యల మీద ప్రజాక్షేత్రంలో వాస్తవాలు ఏంటియో తెలుసుకొని ప్రజల పక్షాన ఉండి ప్రజల గొంతుగా వినిపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి విద్యా వ్యవస్థ ఇలా బతుకమ్మలని మనం ఇట్లా చేతిలో పట్టుకొని కళ్ళ ముంగట టీవీలలో చూసుకుంటా ఫోటోలలో పేపర్లో చూసుకుంటా మురుసుడు కాదు ఏ బతుకమ్మలు ఇలా మీ గ్రామాలలో తిరుగుతున్నారో అవే బతుకమ్మలు కనీసం చదువుతున్నటువంటి బడులల్లో టాయిలెట్లు లేక 100 మంది ఆడపిల్లలు ఉంటే కూడా ఒక టాయిలెట్ లేదు టీచర్లకు టాయిలెట్లు లేవు మగపిల్లల పక్కకు పెట్టండి ఆడోళ్ళు వాళ్ళే గోడల లెక్క నిలబడి అడ్డం నిలబడితే పక్కకు వాళ్ళు టాయిలెట్ చేసే పిల్లలు వేరేటోళ్ళు చేసే పరిస్థితి ఉన్నది ఇంటర్మీడియట్ పిల్లల గురించి చెప్తున్నా నేను ఉట్టి స్కూల్ కూడా కాదు నేను అడిగితే ఏమంటారు మా అమ్మ నాయనకు తెలుసా అంటే తెలియదు సార్ అని ఇవి నేను చెప్తున్నా కాదు పేపర్లో కూడా వచ్చింది ఇంతకుముందు నిన్న మొన్న ఎందుకంటే మా అమ్మ నాయనకు చెప్తే చదువు పని చెప్పిస్తారు అన్నారు మాకు చదువుకోవాలన్నది ఎట్లానే చేసి పని చేయండి సార్ మాకు అధికారిని కాదే పాడు ఏం కాదు దండాలు పెట్టి అడుగుతున్నారు తెలంగాణ బతుకమ్మల పరువు రోడ్ల మీద ఉన్నదని చెప్పేటందుకు చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతున్నా ఈ బతుకమ్మల కాలంలో చెప్తున్నా నేను సో సమాజమైన ఎప్పుడు బాంబులు కాగలుగుతారంటే ఆలోచన చేయాలి సమాజం మీద ఆలోచన చేయాలి వాస్తవాలు ఏంటి ఆలోచన చేయాలి అడిగే తత్వాన్ని పెంచుకోవాలి మా అక్క చెప్పుకుంటన్నది 12 లక్షల మందికి ఓట్లు ఉంటే బాగుండని ఓరి నాయన వాళ్ళకి జీవం పోసేటోళ్ళందరూ ఓట్లు వేస్తలే కదా వాళ్ళకి తెలివి లేక పాపం ఇక్కడ ఏడ్చినామని చెప్పదలుచుకున్నాను నేను చెట్లకు ఉండేది మనకు ఉండాలిగా చెట్లు మననే కదా రక్షించుకునేటి మనం కూడా చిన్న చిన్న వాటికి బానిసలయ్యి చిన్న చిన్న తాగుడుకో చిన్న చిన్న పండుగ రాగానే గింత మటన్ కూర పంపిస్తాడు దసరా రాగానే ఓ చీర బతుకమ్మ చీర అక్కడికి వచ్చే చీర అక్కర్రాని చీరలు పంపించగానే గుద్దుకుంటూ కూర్చుంటున్నాం మన భవిష్యత్ ఎక్కడ ఉన్నది ఏం జరుగుతున్నది ఆలోచన ఈ బతుకమ్మలో ఈ సాహిత్యంలో 10 సంవత్సరాలు వీళ్ళు లేవనెత్తినటువంటి అంశాల మీద ఈ సాహిత్యం మీద చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థి ప్రతి ఇంట్లో చేయండి చర్చ చేయండి ఏమేమి అంశాలు తీసుకున్నారో తీయండి గత 15 సంవత్సరాలకి వెళ్ళి సమాజాన్ని మార్చేటువంటి అంశాలు వాటిలో ఉన్నాయి కాబట్టి ఇది సామాన్యమైన సభ కాదు ఇది ప్రభుత్వం పెట్టి ప్రభుత్వమే అడిగిపించుకుంటున్నది అందుకనే ఇవన్నీ కూడా మేమైతే ఆగం మేమైతే క్వశ్చన్ చేసినా కానీ మంచికి గోల్లోడట మంచికి ఏం చేస్తాడు గొంగడిగా గొంగడతాడు లేకుంటే గుడ్డలు పడతాడని మేము మంచికంతా సలాం గొప్ప చెప్తున్న మంచి చర్చలు ఏమనెత్తారు గుడ్ కానీ ఆలోచనలను ఆచరణలు తీసుకురావాలంటే తెలంగాణ బతుకమ్మలను ఎవరి ఆడబిడ్డల జాడ బతుకమ్మ కదా ఆ బతుకమ్మల పరువు బజార్ పార్లు కావద్దు ఎవరికి రోగం వచ్చినా తెలంగాణలో కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి ఆడోళ్ళ అందరి కూడా ప్రసవ వేదన బాస్పడలు పోలేక కూడా చాలా మంది చచ్చిపోతున్నారు ఇది వాస్తవిక పరిస్థితి తెలంగాణ పల్లెలలో ఉన్నది ఇక మీరు ఖాళీ పల్లెల్లో చెప్తున్నాము గోండి గూడాలు ఇటువంటి కాడికి పోతున్నైతే ఇంకా ఘోరం
ఇది మారాలే తెలంగాణ బతుకమ్మ కలకలలాడాలంటే మాత్రం ఈ సమస్యల మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది విమలక్కను విమలక్క టీంలను మా సంటలను ఉట్టిగా మాట్లాడిపించుడు కాదు ఇది yes దీనికి శబాష్ కానీ ఇవి రేపు ఆచరణలు జరిగేటందుకు ఈ ఆలోచనల్ని మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారో ఈవెన్ దామగుండాలది కూడా మీరు మళ్ళా చర్చ తీయండి మళ్ళీ ఒక్కసారి చెప్పదలుచుకున్నాము మళ్ళా తీయండి చర్చ చేయండి ఇటువంటి అంశాల మీద ఏవి తప్ప ఓప జరిగిపోయింది తప్పు అనుకుంటే ఎస్ ఇప్పటి నుంచి చిన్నగా దాని మీద ఎందుకు మా బోటోళ్లకు డౌట్స్ ఎందుకు ఉన్నాయి ఎందుకు వద్దంటున్నాము ఎందుకు ఆ పాట వచ్చింది పల్లెను అడవిని తల్లి లాంటిది కాలువలు నీళ్లు తండ్రి లాంటి వాటిని కాపాడే నాయకత్వం అని పాటలు చెప్పింది కదా ఆ నాయకులందరికీ ఈ వేదిక తరఫుకెళ్ళి నేను మనవి చేయదలుచుకున్న ఏంటంటే సెకండ్ థాట్ అయ్యండి ఈ ప్రాజెక్ట్ మీద అవసరం అనుకుంటే నిన్న చెప్పినోరు 600 కు 600 కాకపోతే 6000 కోట్లైనా పర్వాలేదు ఇంకొక దగ్గర పెట్టేటువంటి గనుక చేస్తే మీరు ఈ మీటింగ్ పెట్టిన దాని కావచ్చు తెలంగాణ బతుకమ్మను గౌరవించినందు కావచ్చు విమలక్కను గౌరవించినందు కావచ్చు దానికి ఒక ఉదాహరణగా మీరు ఇటువంటి అమలు చేస్తే మేము కూడా మీకు yes అని చెప్పాల్సి చెప్పేటువంటి స్థితిలు ఉంటాయి వీటితో పాటు ఎక్కడ ఏం జరిగినా గానీ ఏ అంశం జరిగినా ఆడోళ్ళకు సంబంధించినటువంటిది ఏందంటే నల్లమల బిడ్డ నల్లమలలో ఎట్లా జంతువులు మేము అడవత మనుషులు ఉంటే చెంచులు చెప్పేది పెద్ద పులిసే నా మేనమామ లెక్క అనుకుంటా గుడ్డేలుగులు ఇవన్నీ ఏమొచ్చినా గానీ ఒక్కొక్కటి వరుసలు పెట్టేట్లయితే జంతువులు నిలుస్తున్నాయో ఇలా సమాజంలో మనుషులు అట్లా ఉంటలేరు పక్కోని చూస్తే ఓరవలేని తనము ఎట్లయితే వచ్చిందో పేదరికం కూడా పోవాలి ఈ అవమానాలు కనుక అన్ని పోవాలంటే ఒక మంచి పరిపాలన జరగాల్సిన అవసరం ఉన్నది దాని లైన్ ఎట్లా తీసుకోవాలనే దాని మీద వాటి మీద హోంవర్క్ చేయండి ఎక్సర్సైజ్ చేయండి కానీ ఉట్టిగా గతంలో లెక్క మరి మీరు కూడా చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దు అనేది అనుకుంటున్నా ఇప్పుడు ఇది పెట్టినట్టే ఎక్కడో దగ్గర ఆలోచన వస్తున్నది అనేది నాకైతే అనిపిస్తుంది ఏమన్నా నేను చెప్పేటి అన్ని మీకు కరెక్ట్ అనిపిస్తున్నాయా లేదా అనిపిస్తున్నాయా ఆ జర గట్టిగా చెప్పరు మరి లేకపోతే నాకు డౌట్ వస్తుంది ఆయన ఆ అందుకని ఏంటంటే ఈ గౌరవం బతుకమ్మకు జరగాల్సిన ఈ శుభదినంలో నేను చెప్పేది ఏంటంటే అందరూ నవధాన్యాల పండుగ అని చెప్పినాం కదా అందరి ఇళ్లలో నిజం కూడా నవధాన్యాలు ఉంటున్నాయా లేకపోతే ఉట్టిగా ఆ శ్రమ గురించి అంటే ఉట్టిగా మన పాటల సాహిత్యంలో ఉన్నదా నవధాన్యాలు రావాల్సిందే కదా అందరికి పాడి పంటలు ఉండి కడుపు నిండా బుక్కడు బో ఉండాలనా లేదా బతుకమ్మ పండుగ సంబరం అంట పండుగకు మా అక్కలు వచ్చేది సత్తుపిండి సత్తుముద్దలు ఎన్నెన్నో పిండి వంటలు చేసి పూల పూల బతుకమ్మ వేర్చి ఆడుతూ ఉంటే చూడబోయేది చూడబోయేదని ఇప్పుడు కూడా చూడబోతున్నాం కానీ మానసికంగా లోపట ఎక్కడో బాధ ఉంది నా జీవితం ఏంది పండుగ తెల్లారు నా జీవితం ఏంది దీనికి ఏదో అప్పోసప్పో ఎక్కడో తీసుకొచ్చి చేస్తున్నాం కానీ తర్వాత ఏంది అనేది ఇది వాస్తవిక పరిస్థితి ఎల్లప్పుడూ పండుగ కాలం కనుక ఉండాలనుకుంటే నిజాయితీగా నిర్భయంగా నిర్మోహమాటంగా ఇవాళ కనీసం ఈ మాట్లాడే స్వేచ్ఛ తీసుకొస్తేందుకు కొన్ని వందల మంది త్యాగాల తర్వాత కూడా వచ్చింది ఒక సువర్ణలు నోట్ల బట్ట పెట్టుకొని ఉరేసుకొని పార్లమెంట్ ముంగట ఉరేసుకొని ఈ నాయకులకు సోయికి తెచ్చుకోరు మీరు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటిది భైరవంకో ధమాకాకి జరూరత్ రైతే అని చెప్పి జరూరత్ పడితే అని చెప్పి భగత్ సింగ్ ఏదో చెప్పి అసెంబ్లీ లేదో బాంబు వేసిండో అట్లా తన చలువు చాలించుకొని యాదిరెడ్డిలు కావచ్చు యాదేలు కావచ్చు ప్రవీణ్ నాయకులు కావచ్చు ఇటువంటి వాళ్ళు అందరు చనిపోతే ఇలా తీసుకొచ్చిన తెలంగాణలో ఇంకా కన్నీటి శోకం ప్రతి ఇంటింటికి కన్నీటి శోకం ఉంది కన్నీటి శోకం లేకుండా ఉండటందుకే వాళ్ళ ప్రాతినిధ్యం వహిస్తందుకే మేమందరం కొట్లాడుతున్నాం మా వాయిస్ సన్నిగా అందుకే ఉన్నాయి మా మాటలో మా ఆచరణలో ఇక్కడ నిజాయితీ లేకుంటే చెప్పండి రాండ్రి కూర్చుందాం ఏ బడికి పోదామో రాండ్రి ఏ హాస్పిటల్ పోదామో రాండ్రి గొడ్ల కన్నా హీనంగా ఆడోళ్ళు బాలింతలను హాస్పిటల్లల్లా నేను చూసిన గద్వాల్లో ఒక హాస్పిటల్ పోతే సూదులు బట్టల మీదకి వెలుగుస్తారు మనిషిని ముట్టుకోరు నా దగ్గర ఉన్నాయి అవి చూసి చాలా బాధపడ్డా చాలా చాలా ఇబ్బంది అనిపించింది అందుకే అదికి నేను ఏం చెప్పాలి బతుకమ్మ పండుగ గొప్ప అని చెప్పాలనా నా తెలంగాణ బతుకమ్మలు ఇట్లున్నారని చెప్పాలనా నాకు అర్థమవుతలేదు అందుకే వాస్తవాలు ఏ వేదిక మీనా కానీ వాస్తవాలు చెప్పాల్సిన ప్రయత్నం ఇంకా వేరే వేదిక అయితే ఇంకో భాషలో చెప్తుంటే కావచ్చు ఇక్కడ చాలా ఓపికతోని వినమ్రంగా అర్జిస్తున్నాం వాళ్ళను ఈ ఇటువంటి జీవితాల గురించి కాదు తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చుకున్నది ఈ జీవితాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది మారాల్సిన అవసరం ఉంది
ఎందుకు చరిత్రలు రాస్తారు, ఎందుకు పుస్తకాలు రాస్తారు? సమస్య ఉన్న కాడనే సాహిత్యం పుడుతుంది. ఇంకా జాలి సాహిత్యాలు గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని పెంచుకునేటువంటి సాహిత్యం జై తెలంగాణ అంటున్నాం. కృష్ణ గోదావరులు కుడియడమ పారగా గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా త్రిలింగాన లేల తెలంగాణమై భరతమాత నుదుట సింధూరమై పాడరా పాడరా మన పాట జన తెలంగాణమని ప్రతి నోటాని. నిజంగా సింధూరం, ఆ సింధూరానికి ఒక అర్థం ఉంటుంది, సింధూరానికి ఒక మెసేజ్ ఉంది. నిజంగా సింధూరం లెక్క ఈ ప్రాంతం మన ప్రాంతం ఉన్నదా అనే ఆత్మవిమర్శ పాలకులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా మీరు నిలబెట్టదలుచుకున్నారా? మీ లోపల చిత్తశుద్ధి ఉందా? ఆలోచన చేయండి. ఎందుకు ఇంకా ఆత్మహత్యలు జరుగుతున్నాయి? ఎందుకు తాగిపిచ్చి ఊర్లలో ప్రతి ఇంట్లో ఇలా బతుకమ్మలా కాడ భర్తలు లేకుండా ఒకరి అన్న ఒకరి భర్త ఒకరి తమ్ముడు తాగి చచ్చిపోయినట్టు యువకులు చచ్చిపోతున్నటువంటి పరిస్థితులు పల్లెలలో ఉన్నాయి. బెల్ట్ షాపులు చేపట్టి ఆ బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా కూడా కొట్లాడినరు. ఆచరణ చేయాలంటే మీరు బెల్ట్ షాపులు బంద్ చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు గతంలో వాగ్దానం చేసింది ఇది. బడులు అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా తయారైపోయినాయి. ఎక్కడ ఏ బడులలో చూసినా, నేను కొన్ని ఫోటోలు పెట్టిన బడుల మీద కూర్చొని, ప్రభుత్వ బడులల మీద కూర్చొని మందు తాగుతున్న ఫోటోలు వాడు బహిరంగంగా ఇట్లా తీసి ఇట్లా పెట్టి సీసాలు పెట్టి చూపిస్తున్నారు. ఆ పరిస్థితులు మారాల్సిన అవసరం ఉంది. చాలా అవమానకరంగా అనిపిస్తుంది. ఈ పండుగ పూట మీకు అందరికీ మలిద ముద్దలు, సత్తుపిండి, నువ్వుల లడ్డూలు గివి తినాల్సిన కాడ తింటున్నారు కావచ్చు, అప్పో చెప్పో చేసి కానీ తర్వాత సంగతి ఏంటనే జీవితం ఒక్కసారి గుండె మీద చేసుకుంటే ఓ ఇట్లా పోతూనే ఉన్నారు. మొత్తం కార్లల్లో బండ్లలో పోతున్నారు చూస్తుంటే. ఎవరిని ఆపి ఉన్నా కానీ ఏదో ఒక బాధ ఉంటుంది వెనుక. ఆ బాధ తీర్చాల్సిన అవసరము ప్రభుత్వం మీద ఉంది. అందుకనే మీరు ఏమేమైతే మాటలు చెప్పినారో, ఏమేమి అన్నారో, బతుకమ్మ పండుగ సాక్షిగా, ఈ పూలు పేర్చినటువంటి పూల సాక్షిగా మా అన్న చెప్పిండు, అన్ని కలిపితే గుల్దస్తా అవుతుంది, దండ అవుతుంది అని చెప్పి. నేను మొన్న మా మూసి పరివాహిక ప్రాంతంలో ఇండ్లు తీసేస్తున్నారు కదా, ఆ ఇండ్లు తీసేసాక అడిగి పోయినా ఆ చాదర్ ఘాట్ ఆ ప్రాంతం మొత్తం బస్తీలనే 5-6 బస్తీలు తిరిగితే ఏ ఇంటికి పోయినా కానీ పూలదండలు చేస్తున్నారు. ఆ ఇంట్లో ఎక్కడ పోయినా తుర్కోలు చేస్తున్నారు, తెలుగోళ్ళు చేస్తున్నారు, క్రిస్టియన్లు చేస్తున్నారు. ఇవో ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఆ బస్తీల తయారయ్యి ఇక్కడికి వచ్చేటి అని ఆ బస్తీలలో తయారయ్యి ఆ చూడంగా అనిపించింది. అరే అమ్మాయిలు వీళ్ళందరూ ఇది ఈ దండ ఇక్కడికి వస్తే అలంకారం అయింది. మీ ఆ మాడిబిడ్డల కొప్పులో ఉంటే ఆడబిడ్డలకు అలంకారం అవుతుంది. భగవంతుంది గారికి పెడితే అది చర్చిలో పెట్టిన పువ్వైనా మసీదులో పెట్టిందైనా గుడిలకైనా కానీ ఇవే పోతున్నాయి. ఇవే పూలు అక్కడ దాకా పోతున్నాయి, ఎక్కడ చేసినా మనకేం తెలియదు. కానీ వాళ్ళ బతుకులు రోడ్ల మీద పడి ఆందోళన ఒక ఆవేదన వాళ్ళ లోపల, ఒక బాధ, ఒక కోపం, ఒక ఆక్రోశం ఇట్లా కనబడుతుంది ఆ జనం లోపల. వాళ్ళ బాధలు కూడా తీర్చాల్సిన అవసరం ఉన్నది. నిర్వాసితులు అవుతున్నారు కదా, వాళ్ళ గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నిజంగా ఎక్కడ ఇవాళ ఒక ఓఐసీ హాస్పిటల్ను తీసేస్తేందుకు విద్యార్థులు ఉన్నారు కదా అంటున్నారు కదా, అక్కడ చదువుకుంటే వాళ్ళు కూడా విద్యార్థులు వేల మంది ఉన్నారు. అక్కడ ఒక డాక్టరు ఆ మురికి కొంపలలో ఉండుకుంటూ కూడా ఒక డాక్టర్ అని ఇంటికి కూడా పోయి చూసినాము. ఇవన్నీ కూడా కొంచెం పరిగణనలకు తీసుకోవాల్సిన అవసరం. తొందరపాటు చర్యలతోటి తొందరపడి మీ ఆవేశాన్ని, మీ ఆలోచనలు, మీ మంచితనం కావచ్చు, మీ మంచి చేయాలనే సద్బుద్ధి లోపల ఎక్కడన్నా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవాల్సిన అవసరము. బతుకమ్మ సాక్షిగా ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు అటువంటి ఆలోచన కలగజేయాలని చెప్పి నేను ఈ వేదిక మీదకెళ్ళి సవినయంగా మనవి చేస్తున్నా. వీళ్లకు అది ఎవరికన్నా జర అటు ఇటు ఉంటే ఆ గండాలు గిండాలు అన్నంగా ఆడ గుండె ఉన్నది మా దామగుండం దగ్గర. నాయన ఒకసారి అందరూ మీరు అందరూ పోయి మునిగి రాన్రి, మునిగి వస్తే పాపాలు పోతాయట, మంచి ఆలోచనలు వస్తాయట. అనంతగిరి ఆ మెడిసినల్ ప్లాంట్ అనే 138 మూలికలు ఉన్నటువంటి దగ్గర పోయి జర మునిగి రాన్రి, మీకు మంచి ఆలోచనలు అన్ని ఆపోజిషన్ కావచ్చు, రూలింగ్ కావచ్చు, అందరూ పోయి జర ఒకసారి మునిగి వస్తే మీకు ఏమైనా మంచి ఆలోచనలు వస్తే ఈ సమాజంలో ఒకటి ఒక మంచి మార్పు. ఆట పాట ఒకటే కాకుండా ఆలోచనతో ఆచరణలో ముందుండాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ అన్న నేనైతే చెప్పిన ఇక చాలా జాగ్రత్తగా చెప్పిన చాలా జాగ్రత్తగా కానీ ఒక్కటి మాత్రం మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నా నిజంగా కూడా అమ్మా నేను అంటే మరి అది మంచి అవుతుందో చెడైతుందో నాకు ఎరకలే. కానీ మా ఊళ్ళే డప్పు కొడుతుంది. మీ ఊళ్ళలో ఎవరన్నా ఆడవాళ్ళు డప్పు కొడతారు? మా సారమ్మ అద్భుతంగా డప్పు కొడుతుంది, మంచిగా డప్పు కొట్టి ఊరంతా చాటింపత కొన్ని ఏళ్ళకెళ్ళి చేస్తున్నది. ఎట్లా తెలిసిందో మా మామిడారికి ఇచ్చిన నాకు తెలిసింది.
అంటే మట్టిలో మాణిక్యాలు ఎట్లుంటాయని చెప్పాడు. ఎందరు కూర్చోబెడతాది మరి తన తననే కారకుడు కాబట్టి నేను అంటున్నా. అయితే ఎట్లనో భాస్కర్ ఏం చేసినాడు, ఏదన్నా కిందికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కావాలి ఎట్లా 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 అంటే భాస్కర్ చెప్పిండట ఇట్లా పృథు అన్న వాళ్ళు ఊరిలో అమ్మ డప్పు కొడుతుంది అని జమునానా జమున చెప్పిందట. చెప్పంగానే రే రే బట్కర కట్టు వంటోళ్ళే కావాలని తీసుకొచ్చి ఆ డప్పు పెట్టి ఆ వీడియోస్ తెప్పించుకున్నాడు. నచ్చింది మరి తనకు నచ్చితే కాదు కదా, పై వాళ్ళ దాకా పంపించిండు. పైలదాకా పంపిస్తే గా ఊరికెళ్ళి ఆమె వీడియో తీస్తుంటేనే భయపడుతున్నది ఆమె. ఈడికి వచ్చినాక ఇక్కడ ప్రభుత్వం తరఫుకి వెళ్ళి మొన్న 15 ఆగస్టు నాడు అవార్డు వచ్చేటట్టు మార్చి 8 విమెన్స్ డే రోజు ఇదే వేదిక మీద డప్పు కొడితే దద్దరిల్లిపోయింది వేరే అందరి సంగ తర్వాత. కానీ ఆ వచ్చిన ఆమెదే మొత్తం ఇక ఏ వీడియో ఎక్కడ చూసినా కానీ తనదే పోయింది. అంటే కల్చర్ను సాహిత్యాన్ని ఉండుడే కాదు బయటి ప్రపంచానికి ఎట్లా పరిచయం చేయాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన దిష్ట నిష్ఠతో ఉన్నాడు. ఏం పని లేవు, ఇదే పని పెట్టుకున్నాడు. ఈ ప్రభుత్వం ఇంకో 10 ఏళ్ళు కనుక తననే పెడితే తెలంగాణ నిజంగా కూడా అంతర్జాతీయ స్థాయికి పోతుంది. కల్చరల్ సైడ్లో నేను చెప్తున్నా, నాకు ఆ స్వార్థం ఉంది పోతుంది, వాళ్ళకు కూడా గౌరవం వస్తుంది. ఇప్పుడు ఆయుధం ఉంటే వాడ రావాలి కదా, నీకు ఆటం బాంబు మంచోని చేతులు ఉంటే ఉపయోగపడుతుంది, పిచ్చోని చేతులు ఉంటే ఎటు పడుతుంది తెలియదు కదా. సో ఈ ఆటంబం మంచి ప్రభుత్వం కూడా మంచి ఇటువంటి వాళ్ళకు పెట్టి ఇట్లా చాలా మందికి ఉపకారం జరుగుతుంది. రేపు పొద్దుగాల ఇక్కడ నాకు తెలియదు ఎంతమందికి పద్మశ్రీలు వచ్చేటువంటి స్థాయి ఉన్నటువంటి వాళ్ళు రాకుండా పోయినో తెలియదు, కానీ తన మాత్రం చాలా మందిని వెలికి తీస్తున్నాడు. తీయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఇటువంటి వాళ్ళను అన్ని డిపార్ట్మెంట్లలో కనుక వాళ్ళకు ఉంటే ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. మీకు అందరికీ చెప్తూ ప్రభుత్వానికి కూడా చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హరికృష్ణ అన్న కావచ్చు, ఇక మా అక్క విమలక్క అయితే ఆడిపోయినా కానీ వదిలేదు లేదు, వీళ్ళు ఎవరిని కూడా వదిలేదు. ఇంకొక ఆఖరి ముచ్చట ఏం చెప్తా అంటే అది కూడా మనసులో మాట చెప్పదలుచుకున్న ఈనూరిపై ఇది అంతా లుల్లి ఆచరణ చేశారో చేరో కానీ మీరు రారాదురా ఓట్ల దీంతో కథ వస్తే జనం దగ్గర పోతే కొద్ది అంత పోయి అక్క ఎమ్మెల్యేలో ఇప్పుడు అన్న ఇప్పుడు నేను టైం కూడా ఎందుకు ఎక్కువ తీసుకున్నా తెలుసా, టైం ఎందుకు ఎక్కువ తీసుకున్నా అంటే ఇప్పుడు 7 మంది పెరిగినరిడ మేము ఇద్దరే ఉన్నాం, వాళ్ళు 7 ఉన్నారు. ఇప్పుడు మాకు రిజర్వేషన్ అయిపోయింది, అందుకే జర టైం ఎక్కువ. మీకు వచ్చే వాళ్ళు 7 ఉన్నారు, అడిగేసిన అంటే బై డిఫాల్ట్ ఉండాల్సిందేనే ఈ మీటింగ్ అంతా, దీనికంతా పెద్ద మనిషి కాబట్టి ఉండాల్సిందే. అంటే మేము ఇద్దరమే 7 సిస్టర్స్ కానీ ఇప్పుడు బ్రదర్స్ ముగ్గురు అయిపోయినాయి విడ, సింగిల్ పోతరా చొక్కరు కాకుండా ముగ్గురు అయిపోయాను. ఎందుకంటే వాళ్ళ టైం కూడా తీసుకున్నాం. ఇప్పుడు మీది మెజారిటీ అయిపోయింది, అందుకే సమయం కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నా. నేననే ఏంటంటే నిజంగానే అమ్మల లెక్క పూజిస్తే అన్ని చేసి అన్ని ఉండే ఇదే దేశంలో మళ్ళా ఆడవాళ్ళ పరిస్థితి ఏందో అంతా నేను చెప్పిన ఇప్పటిదాకా నాకు దోషంత కాడికి కొంచెం అటో ఇటో చెప్పినా కానీ ఇంకా నాయకత్వం రావాలంటే కూడా ఇక ఇటువంటి వాళ్ళు వచ్చి జరే ఎమ్మెల్యేలు గేమ్లో మొన్న చెప్పిన నేను తెలుగు మన ఏంది ఇఫ్లో ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో కూడా చెప్పిన రాని మీరు రాని జర బయటకు వస్తే జర జనం లోపల పోయి చెప్పుదాం. మా వాళ్ళు అసలే బయటకు వస్తేందుకు ఆడవాళ్ళు బయటకు వస్తారా ఉన్నోళ్ళు మరి చెప్పింది ఇంతకుముందు మా అక్క చెప్పుకుంటే చెప్పింది 4 5 ఉన్నారు ఇప్పటిదాకా ఆడవాళ్ళ బీసీల ఆడవాళ్ళ 4 5 ఉన్నారు స్వతంత్రం వచ్చిన కాడికెళ్ళి ఎమ్మెల్యేలు అని మరి ఏం చెప్తాం మరి అందరికీ అట్లుంటే మీరు రాన్రి మీరు వస్తే పోదాం కలిసిపోయి అస్సలు ఏదైతుందో రాజ్యాధికారం పొలిటికల్ పవర్ ఇస్ ది మాస్టర్ కీ రాజ్యాధికారంలోకి అంబేద్కర్ చెప్పిండు విత్ విచ్ యూ క్యాన్ విన్ ఏదైనా కానీ ఏదైనా నువ్వు ఏంటంటే మాస్టర్ కీ ఏంటంటే పొలిటికల్ పవర్ ఆ రాజ్యాధికారం దిశగా దయచేసి ఆలోచన చేసి జనం లోపల మంచి జరగ చేస్తే ఆచరణలో కూడా వీళ్ళు చేయకపోతే మనం కూడా చేసేందుకు నాయకులు మంచి వాళ్ళు అయితే అమ్మనాన్న లెక్క ఆలోచించేటువంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది అనుకుంటారు కదా. అమ్మనాన్న లెక్క ఆలోచించేటువంటి వాళ్ళు తల్లిదండ్రుల లెక్క ఆలోచించేటువంటి వాళ్ళు వేదిక మీద ఉన్నారు కాబట్టి వాళ్ళ చేతిలోనే నాయకత్వం ఉంటే బాగుంటుందని మీ అందరికీ చెప్పి ముగిస్తున్నారు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. అమరవీరులు.